ఆయన గతంలో వాల్మీకి గారు సినిమాలకు నేను అటెండ్ అయ్యి ఉన్నాను, సీతారా ఇంకా సినిమాలు చేస్తున్నారు. కానీ ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత చాలా గొప్ప డైరెక్షన్ వారిలో దాగి ఉంది. చాలా బాగా మంచి టేకింగ్తో తీసున్నాడు. ఇది లంబాడీ మరియు తెలుగు భాషలో తీస్తూ ఉన్నారు సినిమాని. కానీ మేము ఊహించింది ఇక్కడ ఏదో మామూలుగా చాలా సినిమాలు జనరల్గా చిన్న సినిమాలు మామూలుగా చేస్తూ ఉంటారు, చూస్తుంటున్నాం వెళ్ళిపోతుంటున్నాం అనే ఉద్దేశంగా వచ్చాను నేను ఇక్కడికి మాత్రం. కానీ నీ టేకింగ్ చూసిన తర్వాత డెఫినెట్గా ఇది సినిమా ఒక పెద్ద సినిమా అవుతుందని నేను అనుకుంటున్నా. ఈరోజు ఘాటి ట్రైలర్ చూస్తుంటే నాకు మూడో చీరలో వాల్మీకి కూర్చున్నాడు, చేత అలా వెళ్తుంది ఆటోమేటిక్లో, ప్రతి సీన్ చూస్తుంటే కలపాలని, కాకపోతే స్టేజ్ మీద వచ్చి మాట్లాడాలా, అక్కడ అన్నీ మాట్లాడుకుంటే ఇక్కడ మాట్లాడలేము. ఆ ఒక్కొక్క ప్రేమ నిజంగా వారి జాతీయ అధ్యక్షుడు మాట్లాడినట్టు ప్రేములు చూస్తుంటే ఒక బాహుబలిలాగా కొన్ని సీన్స్ అయితే 100% ఉన్నాయి సార్. మీరు చెప్పింది వాస్తవమే. ఎందుకనంటే ఆ వాటర్ ఫాల్స్ ఆ పైనుంచి పడుతుంటే మా దిలీప్ రాత్రుడు అసలు చూస్తుంటే అతను ఇక్కడ చూసినే సన్నగా ఉన్నాడు. ఆ స్క్రీన్లో మాత్రం ఒక బాహుబలిలాగా 100% చూపించారు వాల్మీకి. అసలు అది చూస్తుంటే అసలు చాలా ఇది అనిపిస్తుంది. తర్వాత అమ్మాయి హీరోయిన్ కూడా అసలు చాలా ఏదో సాఫ్ట్గా వచ్చి కూర్చుంది, బట్ అందులో స్క్రీన్లో మాత్రం అద్భుతంగా ఉంది. ఇక ఇందులో మెయిన్ విలన్ చాలా బాగా చేసావు, బట్ స్క్రీన్లో బట్ 100% మీకు భవిష్యత్తు ఉంది. ఎందుకంటే ఎన్నో సినిమాలు చూసి వచ్చాము మేము. ఆల్ ది బెస్ట్ అండి. ఇక తర్వాత సినిమాలు అంటే జనరల్గా ఏంటంటే చిన్న సినిమా పెద్ద సినిమా, చిన్న సినిమా పెద్ద సినిమా. వాస్తవంగా చిన్న సినిమా పెద్ద సినిమా లేదండి. ఏ సినిమా ఆడితే ఆ సినిమానే పెద్ద సినిమా. వందల కోట్లు 400-500 కోట్లు పెట్టిన సినిమాలు అట్రప్లో థియేటర్లోకి జనాలు వెళ్ళినవి చూశాము. చిన్నగా ఒక 40-50 లక్షలు పెట్టి సూపర్ డూపర్ హిట్ ఇచ్చినటువంటి సినిమాల్ని చూశాం. ఇదేంటిదనంటే ప్రేక్షకులకు నచ్చిన ప్రతి సినిమా పెద్ద సినిమే. నాకు ఈ అవకాశం ఇచ్చిన వాల్మీకి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చాలా మంచి అవకాశం ఇచ్చారు. నేను దాదాపు ఇది 5వ సినిమా నాకు. ఈ క్యారెక్టర్ కోసం నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా. అది వాల్మీకి గారి వల్ల నాకు ఇప్పుడు నెరవేరింది. ఈ సినిమాకు మేము చాలా కష్టపడ్డాం. వాల్మీకి గారు ప్రతి టైంలో మాకు గైడెన్స్ ఇచ్చి ఎలా ఉండాలి, ఇలా తీయాలి, మామూలుగా కాదండి, చాలా అంటే చాలా కష్టపడ్డారు. కొన్ని తెలియని కూడా మాకు నేర్పించారు. ఈ సినిమా మాకు ఒక మైలురాయిగా నిలిచిపోతుందని మేము కోరుకుంటున్నాను. ఈ సినిమాలో మా డైరెక్టర్ గారు వాల్మీకి గారు మమ్మల్ని అలా తీర్చిదిద్దారు. అలా తీయడం వల్ల మేము అలా వచ్చాము. ఇక్కడ ఈ టీజర్ ఇంత బాగుందని చెప్పి పెద్దవాళ్ళు మెచ్చుకోగా నేను ఒకటే ఒకటి చెప్తున్నా, తెలుగు ఇండస్ట్రీలు కూడా బాక్స్ బద్దలు కొడతాం. ఎస్, బాక్సులు బద్దలు కొడతాం. ఈ సినిమా కనుక మాకు అడ్డు రాకుండా రిలీజ్ చేస్తే, పెద్దవాళ్ళ సహకారం ఉంటే మేము బాక్స్ బద్దలు చేస్తాం. ఎందుకంటే నేను చిరంజీవి గారి ఫ్యాన్ని. సో నేను మన తెలంగాణ వాళ్ళే కాదు, తెలుగు వాళ్ళందరూ కలిసిమెలిసి నిర్మిద్దాం, సినిమా చేద్దాం. మా టాలెంటెడ్ ఇప్పుడు వాల్మీకి గారిని చూశారు కదా, ఎంత అత్యద్భుతంగా తీశారు. ఎవరు ఎవరంటారు రాజమౌళి లాగా ఎవరు లేరు అంటే, ఎవరున్నారని అంటారు, వాళ్ళ శిష్యులు ఉన్నారండి. ఐ అప్రిషియేట్ మై గ్రేట్ టాలెంటెడ్ మై వాల్మీకి గారు. అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ మై హీరోయిన్ పూనమ్ గారు. షీ సో గార్జియస్, బ్యూటిఫుల్. ఆమె మాకు సహకారం చేసింది, సపోర్ట్ చేసింది, చాలా మంచి అమ్మాయి. ఆ పిలువగానే వచ్చేసింది, ఆమె టైం షెడ్యూల్ ప్రకారం చేసింది. వి అప్రిషియేట్ హర్, ఐ కంగ్రాచులేట్ హర్. ప్రొఫెషనలీ ఐఎమ్ అ డాక్టర్ బట్ ఐ డిడ్ థియేటర్, ఐ డిడ్ మెనీ ప్లేస్ ఇన్ హిందీ, మరాఠీ అండ్ ఇంగ్లీష్. So when Valmiki sir came to Mumbai for audition, I got selected fortunately, and I'm very happy and I'm feeling very lucky to part of this project. Dilip and Raju and all were very cooperative.
బికాస్ ఆఫ్ మై లాంగ్వేజ్ ఐ గాట్ డిఫికల్టీస్ ఇన్ డైలాగ్స్ సో దే హెల్ప్ మీ అ లాట్ అండ్ వాల్మీకి సార్ ఆల్సో ట్రాన్స్లేటెడ్ మీ టు డైలాగ్స్ వర్డ్ టు వర్డ్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ ముఖ్యంగా బంజారా ఆర్ గోర్ మనం ఏ భాషలో అయితే పిలుస్తామో ఏ పదంతో పిలిచినా పలికేటువంటి అద్భుతమైనటువంటి జాతి బంజారా జాతి గోర్ గోర్ పీపుల్ ఆ కమ్యూనిటీ మొత్తం ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా ఇన్ని వేల ఐఎమ్ సారీ సార్ అకౌంటింగ్ నాకు తెలీదు ఎంతమంది ఉన్నారు ఏంటి ఎగ్జాక్ట్ అయితే చెప్పలేను కానీ చాలామంది ఉన్నారనేది మాత్రం స్పష్టం చేశారు సార్ ఇప్పుడు నాకు ఇంకొక ధైర్యం ఇచ్చినట్టు అయింది సో ఇంతమంది నాకు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నేను బంజారాని చాలా బాగా ప్రమోట్ చేస్తాను అని నేను మాటిస్తున్నాను ఈ వేదిక తరఫున సార్ వాళ్ళందరూ ఆశీర్వాదంతో సార్ వాళ్ళ యొక్క హెల్ప్ చేస్తే ఖచ్చితంగా థియేటర్లో సార్ అడిగినట్టుగా ట్రైలర్ చాలా బాగుంది ఖచ్చితంగా థియేటర్లకు వస్తారు కానీ నువ్వు థియేటర్లో మెప్పించుకోవాలి అన్నారు ఖచ్చితంగా మెప్పించుకుంటాను సార్ ఖచ్చితంగా ఒకటే చెప్పగలను ఏమంటే ప్రతి సీన్ నాకు ట్రైలర్ లాగానే రావాలి అనేది నా యొక్క కోరిక అది నేను ఎంత టిపికల్గా చేస్తానో నా టెక్నీషియన్స్కి తెలుసు విజయ్ ఇక్కడే ఉన్నాడు మ్యూజిక్ డైరెక్టర్ వంశీ ఇక్కడే ఉన్నాడు సో ఎవ్రీ ఫ్రేమ్ని ఎవ్రీ షాట్ని నేను ఎంత కేర్ తీసుకుంటాననేది అది మా టెక్నీషియన్స్కి బాగా తెలుసు కాబట్టి ఖచ్చితంగా నేను ఆ విషయంలో నేను చేస్తాను సార్ అండ్ బేసిక్గా నా గురించి ఇన్ఫార్మ్ తెలియాలి నేను డిఎఫ్టెక్ స్టూడెంట్ నేను సో డిఎఫ్టెక్ చేసి నేను ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చాను సో నాకు అన్నీ ఖచ్చితంగా మెప్పిస్తాననే హోప్ ఉంది అండ్ ఇప్పుడు యాక్చువల్గా అబౌట్ ఘాటీ ఘాటీ ఏంటి ఘాటీ ఇట్స్ అ ప్లేస్ వేర్ ఇస్ ఇన్ రాజస్థాన్ సో రాజస్థాన్లో ఉన్నటువంటి ఒక ప్లేసు అక్కడ మార్వాడీస్కి బంజారాకి మధ్యలో జరిగిన చిన్న తగువుతో బంజారా వాళ్ళు బయటకు వచ్చేసారు అక్కడ నుంచి ఆ తగువ ఏంటి ఏం జరిగింది అనేది కథ ఇందులో కావలసినంత యాక్షన్ పార్ట్ ఉంది కావలసినంత లవ్ ఉంది యాజ్ యూ సీన్ ట్రైలర్లో మీకు అన్ని ఫీస్ట్ ఇచ్చానని నేను అనుకుంటా ఉన్నా అది మీరు చెప్పాలి